అచ్చు సినిమాల్లోలాగే గర్భవతినంటూ భర్తకు ఎంత షాక్ ఇచ్చిందంటే వరకట్న వేధింపులో తప్పించుకోవాలంటే అర్జెంటుగా ఓ బాబునో పాపనో కనేయాలన్న ఆలోచన వచ్చింది ఆమెకు. ఆలోచన రావడమే ఆలస్యం. గర్భవతిని అయ్యానంటూ భర్తను నమ్మించింది. ప్రతి నెల తల్లితో కలిసి చెకప్లకు వెళుతున్నట్లు నాటకాన్ని రక్తి కట్టించింది. ఒకవేళ భర్త వస్తానంటే మాత్రం ఏదో ఒక కారణం చెప్పి అతన్ని రాకుండా చేసింది. కొన్ని నెలలకు పుట్టింటి వారు ఆమెకు సీమంతం కూడా జరిపించారు. ఆ సమయంలో చాలామంది ఆమె గర్భంపై అనుమానాలు వ్యక్తం చేసినా అందరూ నమ్మేలా సమాధానం చెబుతూ వచ్చారు. తమ వంశంలో అందరికీ ఇలాగే ఉంటుందని, గర్భం పైకి అంతగా ఏర్పడదని నమ్మించారు. ఇదే క్రమంలో ఇటీవల తనకు ఆడపిల్ల పుట్టిందని భార్య నుంచి ఫోన్ వచ్చింది. బిడ్డను చూడడానికి వెళ్లిన భర్తకు ముందు నుంచే అనుమానం తెలుస్తుండటంతో దీనిపై ఆరా తీయగా అసలు నిజాలు బయటపడ్డాయి. అచ్చు సినీ ఫక్కీలో చోటు చేసుకున్న ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే కీళ్ళపాకం రిటైర్డ్ కమిషనర్ సోమన్ కుమారుడు ఏగేశ్వరన్కు ఫిబ్రవరి 14, 2016న పద్మినితో వివాహం జరిగింది. పెళ్లైన కొద్ది రోజులకే పద్మిని పట్ల అత్తింటి వేధింపులు మొదలయ్యాయి. ఈ వేధింపులకు ఫుల్ స్టాపు పడాలంటే తొందరగా ఓ పాపనకని వారి చేతుల్లో పెట్టాలని బంధువులు సలహా ఇచ్చారు. దీంతో పద్మిని గర్భవతి నాటకానికి తెరలేపి భర్తను నమ్మిస్తూ ప్రసవం దాకా వచ్చింది. క్లైమాక్స్లో సీన్ బెడిసికొట్టి భర్త పోలీసులను సంప్రదించడంతో భార్య గుట్టు రట్టయింది. ఆ చెంటి బిడ్డ పద్మినికి పుట్టింది కాదని, అసలు ఆమె గర్భవతే కాదని పోలీసులు నిర్ధారించారు. పోలీసులకు శిశు సంక్షేమ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆ చెంటి బిడ్డను ఎక్కడి నుంచి తీసుకొచ్చారన్న దానిపై ఆరా తీస్తున్నారు. బిడ్డ ఏ ఆసుపత్రిలో పుట్టింది, వాటి ఆధారాలు చూపించండి అంటూ పోలీసులు ప్రశ్నించడంతో పద్మిని నిజం ఒప్పుకోక తప్పలేదు. తన మెడలోని 17 సవర్ల బంగారు తాళిని అమ్మి ఉత్తరాదికి చెందిన ఓ జంట నుంచి బిడ్డను కొనుగోలు చేసినట్లు పోలీసులు తేల్చారు. పిల్లల కోసం భర్త అత్తమామల వేధింపులు తట్టుకోలేకనే ఈ చర్యకు పాల్పడినట్లు ఆమె అంగీకరించింది.